మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు వందనాలు నాయన. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతా కూడా మమ్మల్ని మీ యొక్క కృపలో భద్రపరిచి ఈ రోజును అనేకులు చూడలేకపోయినప్పటికీ నాయన, తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయ కాలంలో తండ్రి మీ పాదాల చెంత చేరి మేము ప్రార్థిస్తున్నాగా, మాకు సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఈ రోజులో తండ్రి ఎదురవబోతున్న ప్రతి ఒక్క ఆపద నుంచి, ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క శోధన నుంచి, తండ్రి ప్రతి ఒక్క బాధ నుంచి మీరు మమ్మల్ని రక్షించబోతున్నారని నాయన మేము విశ్వసిస్తున్నాం దేవా. అవును ప్రభువా, తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము ప్రారంభించబోతున్న పనులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, మేము చేస్తున్న మా జాబ్స్లలో, మా యొక్క పనులలో, మా యొక్క బిజినెస్లలో మీ సహాయం ఉంచండి నాయన. అయ్యా, ఎటువంటి నష్టాలు, ఎటువంటి లాసులు లేకుండా తండ్రి, ఎటువంటి డిలే లేకుండా తండ్రి సరి అయిన సమయంలో పని జరిగించడానికి మా అందరికీ సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున కావాల్సిన ప్రతి అవసరత నాయన, మాకు కావాల్సిన శారీరక అవసరతలు, మాకు కావాల్సిన ఆర్థిక అవసరతలు, మాకు కావాల్సిన ఆహార అవసరతలు నాయన మీరే సమకూర్చండి నాయన. తండ్రి ఆరోగ్యంగా మమ్మల్ని అందరినీ ఉంచమని నాయన బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల చెంత చేరుస్తున్నాం నాయన. బిడ్డలు ప్రయాణమై వారి యొక్క ప్రాంతాలకు వెళ్తుండగా, వారి జాబ్స్కు వెళ్తుండగా మీ రక్షణ ప్రతి బిడ్డ చుట్టూ ఉంచండి. రాక పోకలయందు మీరే తండ్రి వారిని కాచి కాపాడండి నాయన. బిడ్డలు క్షేమంగా గృహాలు చేరుకునేంత వరకు తండ్రి మీ రక్షణ బాహువులో వారందరినీ కూడా ఉంచమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా తండ్రి. అదేవిధంగా ఈ రోజున తండ్రి ప్రత్యేకంగా ఎవరైతే ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయినప్పటికీ, ఎటువంటి ఎగ్జామ్స్ అయినప్పటికీ దేవా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన, తగిన జ్ఞానము, తగిన తెలివిని వారికి అనుగ్రహించండి తండ్రి. జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. వాటిలలో వారు తండ్రి విజయాన్ని చూడటానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి కృపను చూపించండి దేవా. అయ్యా, అదేవిధంగా ఈ రోజున ఒంటరిగా గృహాల్లో ఉంటున్న యవ్వన స్త్రీలు, యవ్వనస్తులు, గృహిణీలు, పెద్దవారు ఉన్నారు నాయన, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన. ఏ అపవాది వారి గుడారమును సమీపించకుండా, ఏ ఒక్క శత్రు భయం లేకుండా తండ్రి వారు నివసించుటకు మీ రక్షణ ఏర్పాటు చేయండి ప్రభువా తండ్రి. ఈ రోజున మీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఇచ్చిన క్రొత్త సంవత్సరంలో మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు జీవించడానికి కృప చూపించమని అయ్యా. ఈ రోజున మీ సాక్షులుగా నిలబడడానికి తండ్రి మా అందరికీ కూడా అవకాశం దయచేయమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.